హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారా నా హెయిర్ ఎంత ఫ్రిజీగా అలాగే కల్లీగా అనిపిస్తుందో? నా హెయిర్ సాఫ్టేనండి, కాకపోతే ముందు రోజు షాంపూ చేసుకోవడం వల్ల నా జుట్టు అనేది చాలా రఫ్గా అనిపిస్తుంది. సో ఈరోజు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సో కానీ హెయిర్ అనేది చాలా రఫ్గా ఉంది, బైక్ మీద వెళ్ళేటప్పుడు గాలికి జుట్టు అంతా ఎగిరిపోతుంది. సో నాకు ఇలా ఉండడం నచ్చలేదు, అందుకని నేను ఒక హెయిర్కి రెమెడీ ఒకటి ట్రై చేశాను. దానికి కావాల్సిన ఏంటంటే ఒక లెమన్, అలాగే వాటర్, అంతేనండి. ఈ టూ ఇంగ్రీడియంట్స్తో మన హెయిర్ ఇన్స్టెంట్గా సిల్కీగా మారిపోతుంది. అలాగే దీనికోసం ఏంటంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో 5 స్పూన్స్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. అలాగే లెమన్ అనేది స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, స్క్వీజ్ చేసుకున్నాను మొత్తం. ఈ లెమన్ అనే లెమన్ని 10 స్పూన్స్ అండి, అంటే 10:5. వాటర్ 5 స్పూన్స్ అయితే లెమన్ అనేది 10 స్పూన్స్. ఈ రెండు కూడా ఇందులోకి గిన్నెలోకి వేసుకోవాలి. ఇది చాలా బాగుంది, ఎందుకంటే అప్పటికప్పుడు మన సిల్కీగా ఉండాలంటే హెయిర్ కుదరదు కాబట్టి షాంపూ అనేది అప్పటికప్పుడు మళ్ళీ ట్రై చేయలేం, ఎందుకంటే తలది సరిగా ఆగదు, మళ్ళీ హెయిర్ డ్రైయర్ అనేది ఉపయోగించాలి. సో అలా కాకుండా ఇలా చేయండి, బాగుంటుంది. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అంతే. ఒక బాగా మిక్స్ చేసుకోవాలంటే వాటర్ అండ్ లెమన్ జ్యూస్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. తర్వాత నేను హెయిర్కి అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు నా హెయిర్ అనేది ఇప్పుడు వాడే లిక్విడ్ అనేది అలా ఉంది. ఇప్పుడు మొత్తం నా హ్యాండ్స్తో మొత్తం హెయిర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాను. ఏంటంటే ఇన్స్టెంట్గా అవుతుంది, తల స్నానం అప్పటికప్పుడే చేస్తే మన తల అనేది సరిగా ఆరదు. ఆరుకుంటే జడ వేసుకోవడం వల్ల ఏంటంటే ఒక రకమైన స్మెల్ అనేది తలలో ఉండిపోతుంది. సో అలా ఏమో ఉండకుండా ఉండాలంటే కనుక తల హెడ్ వాష్ చేసే ఉంటాం కాబట్టి ఆల్రెడీ ఇలా ఒకసారి ట్రై చేసానుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా మనం 10 మినిట్స్లో మళ్ళీ జడ అనేది వేసేసుకోవచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. నేను వేసుకునేటప్పుడు చూపిస్తాను జడ వేసుకున్న నా హెయిర్ అనేది ఎలా ఉందో. చూడండి నా హెయిర్ ఎంత బాగుందో. దువ్వుకుంటుంటేనే హెయిర్ అనేది పైకి లేవట్లేదు. ఇందాక మీకు దువ్వి కూడా చూపించాను, అప్పుడు హెయిర్ అనేది పైకి లేస్తుంది. చూడండి ఇప్పుడైతే అసలు లేవట్లేదు. నేను మొత్తం జడ అనేది వేసుకుంటున్నాను, చాలా బాగా అనిపించింది. ఇది ఏంటంటే ఇది చాలా సేపటి వరకు కూడా ఉంది, స్మూత్నెస్ అనేది ఫుల్గా ఒక 1 డే ఉంది. తర్వాత మీరు మన్నాడు వచ్చేసి ఎలాగ బయటకు వెళ్ళి వస్తాం కాబట్టి హెడ్ బాత్ అనేది చేయడం ఎలాగ చాలామంది చేస్తారు కాబట్టి లెమన్ వల్ల మన హెయిర్కి పడలేదు అనేది ప్రాబ్లం ఏమీ ఉండదు. లెమన్ అయినా మన హెయిర్కి మంచిదే. ఇప్పుడు నేను జడ అనేది వేసుకుంటున్నాను. జడ కూడా చూసారా ఎంత సిల్కీగా షైనీగా కనిపిస్తుందో. చూపిస్తున్నాను హెయిర్ పైకి లేస్తుందా లేదా అని చూపిస్తున్నాను. లేవట్లేదు, చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ప్రాబ్లమ్ని ఎవరైనా ఫేస్ చేస్తే కనుక మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అయిపోయిందండి, నేనైతే ఇంకా జడ వేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఏంటంటే నేను కూడా అప్పటికప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు అయితే అప్పటికప్పుడు తలస్నానం అంటే అస్సలు కుదరదు, ఇలా ట్రై చేస్తే ఈజీగా అయిపోతుంది. చూసారా నేను రెడీ అయిపోయాను, నా హెయిర్ కూడా చూపిస్తున్నా. అసలు సెట్టింగ్ స్ప్రేలా బాగా వర్క్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ స్ప్రే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.